ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధిదారులు ఏ విధంగా ఇళ్ల నిర్మాణం చేసుకోవాలనే మూడు రకాల పద్ధతుల్లో వెసులుబాటు ఇచ్చిందన్నారు. లబ్ధిదారులకు ఇష్టమైన పద్ధతిలో నిర్మాణం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ సునీత, సర్వేయర్ సుబ్బారావు ఉన్నారు. చేపట్టినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారిని మనం ఎంతో అభినందించాలి. అందులో ప్రతి ఒక్క మనిషికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఒక మంచి కలను నెరవేరుస్తూ, భార్యాభర్తల్లో భర్తకి ఏదన్నా తాగుడు అటువంటి హ్యాబిట్స్ ఉంది, డబ్బులు ఖర్చు చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఇంటికి ఇల్లాలి దీపం. కాబట్టి ఆ ఇల్లాలి పేరు మీద ఒక పట్టాన్ని 1.5 సెంటీమీటర్ దీంతో ఏకరంతో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ గవర్నమెంట్ కార్యక్రమంలో 18 మందికి లబ్ధిదారులకు ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా ఇప్పుడు ఈ గారు చెప్పినట్టు 3 ఆప్షన్స్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. మొత్తం గవర్నమెంట్కి అప్పచెప్పేసి ఇల్లు కట్టి తాళం చేయి మీకు ఇవ్వడం, లేదా మీకు నచ్చిన విధంగా మీరు మెటీరియల్ ఇస్తే వాళ్ళు కట్టించడం, లేకపోతే మెటీరియల్ కూడా వాళ్ళే తీసుకొస్తే మీరు చెప్పినట్టు కట్టి, ఇట్లా 3 ఆప్షన్స్. ఏఈ గారు చెప్పినట్టు 3 ఆప్షన్స్లో మీకు ఏది మంచిది అనిపిస్తే మీ హస్బెండ్తో మీ పిల్లలతో డిస్కస్ చేసుకొని మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. ఏముంది, కాస్త తక్కువ ఖర్చుతోనే మనం ఉన్న దాంట్లో మనం తినచ్చు, ఎవరైనా కూడా కూడి సహాయం చేయొచ్చు అన్నం అనేది అని. అదే గుడ్డ విషయంలో కూడా మనకు తోచిన గుడ్డ కట్టుకోవచ్చు, ఎవరైనా కూడా